సర్వే జనా సుఖినో భవంతు. పుట్టిన వాడికి మరణం తప్పదు, మరణించిన వాడికి మరలా జన్మము తప్పదు. ఏంటి ఇలా మారిపోయాడు ఈ రవి అని అనుకుంటున్నారా? మార్పు అనేది సహజం, మరక మంచిది. ఇలా మాట్లాడుతుంటే మీరందరూ మీ చెప్పు వైపు చూసుకుంటున్నారు కదా. తప్పు నాయన తప్పు, ఇంత కరెక్ట్ గా ఎలా చెప్పావురా అని అంటున్నారా? దాన్నేనండి జాతకం అంటారు. జాతకం రవి పుట్టి ఆడవాళ్ళకి మాత్రమే. అంటే జాతకం ఎలా ఉండాలి అని అంటే వీళ్ళలా ఉండాలి. మన జీ తెలుగులో రాణిస్తున్నారు వీళ్ళు. ఎవరో తెలుసుకోవాలనుందా? వాళ్ళకి జాతకాలు చెప్తాను, మీరే చూడండి. హాయ్ అండ్ వెల్కమ్ టు లాక్డౌన్ టాక్స్ విత్ రవి. లెట్స్ బిగిన్ ది షో. హాయ్ తులసి, హాయ్ ఐశ్వర్య, హాయ్ సింధు. హాయ్, బాగున్నారా? యా ఫైన్, నువ్వు ఎలా ఉన్నావు? నేను చాలా బాగున్నా. నేను జాతకాలు చెప్పుకుంటూ తిరుగుతున్నా ఆడవాళ్ళకి మాత్రమే. నేను అలాంటి ఇలాంటి అల్లాటప్ప జాతకాలు చెప్పేటోని కాదు. నేను చెయ్యి చూడా, ఫేస్ చూడా, వాయిస్ చూసి వాళ్ళని తలుచుకుంటే వాళ్ళ జాతకం నా ఎదురుకు వచ్చేస్తుంది అన్నమాట. అది నాకు దేవుడు ఇచ్చిన వరం. ఇప్పుడు మీ ముగ్గురు జాతకాలు చెప్తాను. ఆడవాళ్ళొక్కరు పెట్టుకుంటే ఇదే బాధ. సరే, ఎవరైతే నన్ను మూడు పాయింట్లు బాగా పొగుడతారో వాళ్ళదే ఫస్ట్ జాతకం చెప్తా. వీళ్ళకి నాకు జాతకానికి చాలా డిస్టెన్స్ ఉందని తెలిస్తే ఏమైతుందేమో. చెప్తా మన జీ తెలుగు ఆడియన్స్ కూడా ఎంటర్టైన్ చేద్దాం. లాస్ట్ కి ఫైనల్ కి మేము ముగ్గురు జాతకాలు చెప్తా, ఓకేనా? ఓకే, సో ముందుగా లెట్స్ స్టార్ట్ విత్ తులసి. తులసి, లాక్డౌన్, ఈ కరోనా వైరస్ చాలా రోజుల నుంచి, ఎప్పటి నుంచో అంటే కంటిన్యూస్ గా వర్క్ చేస్తున్నావు సీరియల్స్ లో, మా జీ తెలుగు పర్మనెంట్ ఫ్యామిలీ మెంబర్ నువ్వు. సో ఈ లాక్డౌన్ ని ఎలా సెలబ్రేట్ చేస్తున్నావు? టెన్షన్ ఉందా, నర్వస్ ఉందా, బాధగా ఉందా, ఎలా ఉంది? ఇది సెలబ్రేట్ చేసుకునే మూమెంట్ కాదు, నర్వస్ గా టెన్షన్ గానే ఉంది. నర్వస్ గా కన్నా కూడా చాలా మంది పాపం చనిపోతున్నారు కదా. ఎప్పుడు దీనికి వ్యాక్సిన్ వస్తుందా, ఎప్పుడు షూటింగ్స్ కి వెళ్ళాలా, 24 అవర్స్ షూటింగ్ గా ఉన్నా చిరాకే, మొత్తం 2 నెలలు ఖాళీగా ఉన్న చిరాకే అన్నట్టు, మరీ ఇంత గ్యాప్ చిరాకేస్తుంది. తొందరగా వ్యాక్సిన్ రావాలి, తొందరగా అందరికి పెట్టుకోవాలి, తొందరగా షూటింగ్ స్టార్ట్ అవ్వాలి. నీకే ఇంట్లో ఉండి చిరాకు అనిపిస్తుంది అంటే మీ ఇంటోళ్ళకి నీ ఫేస్ చూస్తే ఎంత చిరాకు ఉండాలి? వాళ్ళకి ఎంత చిరాకు ఉండాలి? మరి దారుణం ఏంటంటే విదౌట్ మేకప్ చూడాల్సి వస్తుంది. సింధురా, నీకు మేకప్ ఉన్నా మేకప్ లేకపోయినా అలానే ఉంటావు, చూడలేము, దరిద్రంగా ఉంటావు, దరిద్రంగా ఉంటావు. మీ మేకప్ లేకపోయినా చాలా బాగున్నాం, అర్థమవుతుందా? మేము అందంగా ఉంటామని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. యు ఆర్ ఎ బ్రిలియంట్ పర్ఫార్మర్స్ అండ్ చాలా అందంగా ఉంటారు కాబట్టి అంతమంది ఫ్యాన్ ఫాలోయింగ్. రవి, పిండేసావ్ పిండేసావ్. నాకు లాక్డౌన్ ఏమో కానీ గజ 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 గజగా వండుకుతున్నాను. నేనైతే ఉన్నదే ముగ్గురం ఇంట్లో, డాడీ ఎలాగో ఇక్కడ ఉండరు. ఈ ముగ్గురు మొక్కలు చూసుకుని మా అన్న అంటాడు, నీ దేడిద మొక్కను చూసి నేను ఎట్లా భరించాలి, నీ మొక్క చూడాలంటే కంపరంగా ఉంది నాకు అంటాడు. అదే చెల్లిని రా చెల్లిని అంటే, ఏ చెల్లి లేదు గడ గుడ్లేదు అంటాడు. నిజంగా మనము కరోనా వైరస్ అంటే కనిపించని శత్రు అంటున్నాం కరోనా వైరస్ ని, కానీ ఐశ్వర్య వాళ్ళ ఇంట్లో వాళ్ళ అన్న వాళ్ళ మమ్మీ దగ్గరుండి చూసుకుంటున్నారు కరోనాని. సరే, సింధురా ఎలా సెలబ్రేట్ చేస్తుంది? ప్రస్తుతానికి అయితే ఓకే, స్టార్టింగ్ కొంచెం అబ్బా అనుకున్నా, బికాస్ ఐమ్ వెరీ యూస్ టు గోయింగ్ అవుట్ అండ్ మళ్ళీ షూటింగ్ ఉంటే షూటింగ్, టైం ఉంటే ఐ గో చిల్ విత్ మై ఫ్రెండ్స్ అండ్ సమ్ టైమ్స్ యా వీకెండ్స్ అలా ఐ స్పెండ్ మై టైమ్ విత్ మై ఫ్యామిలీ యాజ్ వెల్. సో అలా బ్యాలెన్స్ చేస్తూ ఉండేదాన్ని. ఇప్పుడు మొత్తం 1 పాయింట్ ప్రోగ్రామ్ అయ్యేసరికి ఐ ఫెల్ట్ బిట్ అబ్బా ఎలా ఉంటానో ఏంటో అనుకున్నా. మిడ్ లైక్ ఏప్రిల్ అట్టి వచ్చేసరికి ఐమ్ యూస్ టు ఇట్ బికాస్ నాకు అలవాటు అయింది బేసిక్గా ఫ్యామిలీ. అండ్ ఇంకోటి ఏంటంటే ఐ హ్యావ్ వెరీ కూల్ ఫ్యామిలీ, నా గోళ నాదే ఉంటుంది అండ్ నోబడీ డిస్టర్బ్స్ మీ. అట్ ద సేమ్ టైమ్ ఐ ఏమంటారు వాళ్ళతో కూడా నేను ఎంజాయ్ చేస్తాను. అట్ ద సేమ్ టైమ్
కుకింగ్ బాగా నేర్చుకున్నాను. వెరీ నైస్. ఫైనలీ సింధురా ఒక ఇంటి మనిషి, ఒక ఆడ మనిషి వంట నేర్చుకోవాలి అనేది నేర్చుకుంటుంది. నేను చిన్నప్పటి నుంచి నాకు వంట వచ్చు, కాకపోతే ఏంటంటే ఇంకా పర్ఫెక్ట్ అయ్యా అందులో. అయితే లాక్డౌన్ కదా పాటిస్తున్నారా, ఇంట్లోనే ఉంటున్నారా మీరు? బయటకు వస్తే కొడుతున్నారయ్యా, కొడుతున్నారయ్యా. జనరల్ గా నేను జ్యోతిష్యం చెప్తా కాబట్టి పేపర్ లో ఆస్ట్రాలజీ ఎడిషన్ ఉంటది కదా పేపర్ లో, అది నేను ఎక్కువ చదువుతున్నా. అండ్ మీ గురించి కొంచెం న్యూస్ చదివిన తర్వాత నేను షాక్ అయ్యా, అది ఎంతవరకు నిజం ఎంతవరకు కాదు అని మిమ్మల్ని అడుగుదామని. ఫేక్ అయితే ఫేక్ అని చెప్పండి, రియల్ అయితే అవును రియల్ అని చెప్పండి. ఓకేనా? ఫస్ట్ న్యూస్ ఏంటంటే ఐశ్వర్య అంటే జనరల్ గా మనకి మనుషులు అంటే జుట్టు రాలుతుంటది కదా, ఆ రాలిన జుట్టు తీసి పట్టుకొని ఇది ఎవరు జుట్టో చెప్తుందంట. నీ జుట్టు రాలితే హైటెక్ సిటీ నుంచి నాగోల్ వరకు కొలచొచ్చు మనం, అంత పెద్ద. ఇదైతే నిజం కాదబ్బా, నేను చాలా మంచిదాన్ని, నాకు అంత కాలిక్యులేట్ చేసేదాన్ని, నాకు చాలా ఇన్నోసెంట్ కదా, అంత కాలిక్యులేట్ చేయడం నా వల్ల కాదు. తొక్కేస్తున్నారండి, తొక్కేస్తున్నారు, ఎదిగే లోపలనే మిక్సీ గ్రైండర్ తొక్కుతున్నారు. నువ్వు మామూలు పులిగా కలుపుతలేవు, నువ్వు నా మాట వింటు. సింధు ఐశ్వర్యకి ఐశ్వర్య అని ఎందుకు పేరు వచ్చిందో తెలుసా? ఐశ్వర్య రాయ్, ఐశ్వర్య రాయ్ ఈమె కొన్ని పోలికలు ఉన్నాయి. ఆ ఐశ్వర్య రాయ్కి నీలి కండ్లు, ఈ ఐశ్వర్యకి మెల్ల కండ్లు. ప్రతి ఒక్క మనిషికి చిన్న డిఫెక్ట్ ఉంటుంది కళ్ళలో, కానీ మనిషి డిఫెక్ట్ అయితే ఐశ్వర్య అంటున్నావు. అయితే అదేంటో నేను చెప్పబోతున్నా ఇప్పుడు. తులసికి రాత్రి పండుకునే ముందు తన కాళ్ళకి తనే దండం పెట్టుకుని అనుకుంటుందంట. కాదు, గాడ్ మస్ట్ బి క్రేజీ. లేదు, అంతా ఫాల్స్ న్యూస్, అంతా ఫేక్ న్యూస్ అబ్బా. మీ ఇంట్లో నిన్ను ఎందుకంటా, నీకు పిచ్చుంది అని అంటే నేను ఒక్కోసారి మా ఏదైనా మంచి చెప్తే కూడా వినను, వాదిస్తా ఉంటా, అంటే నీకు పిచ్చే. దగ్గరికి వెళ్దాం, వెళ్ళడం ఎందుకు, పక్కనే ఉంది కదా. సింధురాకి రాత్రి నిద్ర నడిచే అలవాటు ఉందంట. నో, దీనికైతే లేస్తా. హలో, దానికి లెవ్వకపోతే ఆటోమేటిక్ గా మనకు అంటుకుంటది, లేస్తాం మనం. ధోని బదుచరా, ధోని బదుచరా. ఇప్పుడు నిద్ర నడవలేదా? అంటే నిద్రలో అంటే ఐ విల్ బి కాన్షియస్, కాకపోతే నిద్ర మధ్యలో మమ్మీ ఎర్లీ మార్నింగ్ లేపేస్తారు కదా, లేలే ఆ పని నీ పనులు, అప్పుడు లేచి అన్ని పనులు నిద్ర మధ్యలో చేస్తూ ఉంటా. అంతే, జనరల్ గా ఇంటి బయటికి వెళ్ళావు, నీ పన్ను చేసుకున్నావు, ఇంటికి వచ్చిన తర్వాత సడన్ గా జాబ్ లోనో పర్స్ లోనో చూస్తే కొంచెం డబ్బులు ఎక్కువగా అనిపించినాయి. అంటే నేను వెళ్ళేటప్పుడు ఇంత లేవు, ఇప్పుడు సడన్ గా ఎట్లా పెరిగాయి అని ఇప్పుడు అనిపించింది. ఇంకా తక్కువ అనిపించినట్టు ఉన్నాయి, కానీ ఎక్కువ ఎప్పుడు అనిపించలేదు. తులసి గారు అండ్ ఐశ్వర్య ఇంటికి వెళ్ళిన తర్వాత పని చేసుకొని వచ్చే ముందు శవాలు వెళ్తాయి కదా రోడ్ మీద. శవాల మీద చిల్లర పడితే చాలు, ఇది కూడా ఫేక్. వెరీ గుడ్, ఫస్ట్ రౌండ్ ఇంతటితో సమాప్తం. వెరీ గుడ్. సో ఇప్పుడు మనం నెక్స్ట్ రౌండ్కి వెళ్ళిపోతున్నాము. మీ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అంటే మీకోసం సపరేట్ గా డిజైన్ చేశాను ఇది. వెరీ గుడ్.
ఒక ఒక సిచ్యువేషన్ ఇస్తా, ఆ సిచ్యువేషన్ లో మీరు ఎలా ఫేస్ ఎలా పెడతారో అలా పెట్టాలి. 5 questions, ఎవ్రీ క్వశ్చన్ కి ఒక ఎక్స్ప్రెషన్ పెడతారు, ఆ ఎక్స్ప్రెషన్ 5 seconds హోల్డ్ చేయాలి. దాని తర్వాత నేను మార్క్స్ ఇస్తా, దాని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్తా. 5 questions అంతే. ఫస్ట్ ఎక్స్ప్రెషన్, బస్సులో మీరు ట్రావెల్ చేస్తున్నారు, లేడీస్ సీట్ లో కూర్చున్నారు, మీ లేడీస్ సీట్ లో అప్పుడే ఒక అతను వచ్చి మీ పక్కనే కూర్చున్నాడు, ఫుల్ గా తాగున్నాడు, హీ స్మెల్లింగ్ రియలీ బ్యాడ్. లేడీస్ సీట్ లో కూర్చున్నాడు, మీకు కోపం కూడా ఉంది, ఇరిటేషన్ ప్లస్ కోపం, ఆ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటది? కవర్ యువర్ ఫేస్, 3, 2, 1, మూవ్ ఇట్. వెరీ గుడ్, వెరీ గుడ్. తులసి గారి ఎక్స్ప్రెషన్, వీడు పక్కన వచ్చి కూర్చున్నాడు, నా మీదకి వచ్చి కూర్చోవచ్చు కదా, మీరే ఎక్స్ప్రెషన్. చిరాకు పెట్టిందంటే ఈవిడైతే ఐశ్వర్య అయితే కొట్టడికి వెళ్తుందండి బస్ లో. అండ్ సింధురా, యు డిడ్ రియలీ వెల్, yes, very good, marks given. వెరీ గుడ్. సెకండ్, మీరు ఎంతగానో ప్రేమించిన అబ్బాయి, 5 years ప్రేమించుకున్నారు మీరు, ఓకేనా, సడన్ గా ర్యాండమ్ గా ఒక రోజు వచ్చి ఐ కాంట్ స్టే విత్ యూ, మన ఇద్దరం ఇప్పుడు కంటిన్యూ చేయలేము, లెట్స్ బ్రేకప్ అన్నప్పుడు ఆ ఎక్స్ప్రెషన్, కవర్ యువర్ ఫేస్, 3, 2, 1, మూవ్. ఐశ్వర్య సంపెత్తమైందండి, సంపెత్తమైందండి. వెరీ గుడ్ సింధురా, వెరీ గుడ్. లవ్లీ తులసి గారు, లవ్లీ సింధురా, అమేజింగ్ గారు, లవ్లీ తులసి గారు, లవ్లీ. ఓకే, ఫినిష్ ఫినిష్ ఫినిష్. థాంక్ యూ ఐషు. ఎవరన్నా సారీ, ఐ వాంట్ మూవ్ ఆన్, నేను నిన్ను ప్రేమించట్లేదంటే నువ్వు కోపంగా సంపేస్తావండి, ఆ తాగుబోతునే అట్లనే చూసింది సంపేసేలాగా. నాదంతా రాక్షసి ప్రేమ. వామ్మ, వాడు 5 ఇయర్స్ కాదు 1 ఇయర్ కి అయిపోయిపోతాడు అట్లుంటే. సింధురా, ఎవరిని ఊహించుకున్నావు ఆ ఎక్స్ప్రెషన్ రావడానికి? నీ ఇన్స్పిరేషన్ ఎవరు? నార్మల్ గా ఊహించుకోలేదు, జస్ట్ వెంట్ ఫర్ ఎ ఫీల్, ఆఫ్ కోర్స్, బికాజ్ లుక్, ఐ విల్ స్టే ఫార్వర్డ్, ఐ హావ్ మై బ్రేకప్స్ యాస్ వెల్. జీ తెలుగు, ఇది జీ తెలుగు. వెరీ గుడ్, బట్ ముగ్గురు ముగ్గురు బాగా చేశారు, మార్క్స్, yes, lovely. థర్డ్ వన్, 3 రోజుల నుంచి పస్తుగా ఉన్నారు మీరు. 3 రోజుల నుంచి పస్తులున్నామా? ఓకే. అమ్మ వేడివేడిగా పప్పుచారన్నం కలుపుకొని తీసుకొచ్చింది, అందులో నెయ్యి వేసి ఆవకాయ వేసి కలుపుకొని తీసుకొచ్చింది. తింటున్నారు తింటున్నారు తింటున్నారు, ఫస్ట్ ముద్దనే పచ్చిమిరపకాయ వచ్చింది, ఇంత పెద్దది. కసక్కని కొరికారు మంట, ఆ మంట ఎలా ఉంటది? ఫేస్ ఎక్స్ప్రెషన్, ఆకలి అండ్ ఎక్స్ప్రెషన్, కవర్ యువర్ ఫేస్, 3, 2, 1, గో. ఐశ్వర్య అయితే లవ్ ఫెయిలియర్ లాగా ఏడుస్తుంది, నీ కారం అవుతుంది పిల్ల, నీ లవ్ లవ్ ఫెయిలియర్ కాదు కారం. ఐశ్వర్య, నీకు లవ్ అఫేర్ కాలుందానా? మిరపకాయ మిరపకాయ కొరికేవు నువ్వు. ఐశ్వర్య ఎక్స్ప్రెషన్, మిరపకాయ కొరకంగానే నువ్వే చెప్పావు ఇప్పుడు, ఆకలి బాగా ఆ కారం బాగా ఉండాలని. ఆ కారం అవుతుంది ఇలా ఉంటది, ఓకే. సో దీనికి కూడా మార్క్స్ చేసేస్తా, వెరీ గుడ్. నెక్స్ట్, ఈ లాక్డౌన్ చాలా మంది ఫుడ్ లేకుండా ఉన్నారు, చాలా మంది బయట డైలీ వేజెస్ కానీ, అయితే మీరు సహాయం చేద్దామని కష్టపడి బయటకు వెళ్ళారు, ఒకరికి డబ్బు ఇచ్చారు, పాపం లేదు కొనుక్కోండి అని. మీరు అటు వెళ్ళారు, వాడు వెనకాల తిరిగి ఒక వైన్ షాప్ కి వెళ్ళి మందు బాటిల్ కొన్నాడు, మీరు అతన్ని చూడగానే ఇచ్చే ఎక్స్ప్రెషన్, ఓకేనా? ఇది మాత్రం స్టాచ్యూ, వాడు వాళ్ళ ఫ్యామిలీ కోసం తిండి కొనుక్కుంటారంటే మందు కొన్నాడు. 3, 2, 1, గో. పూర్తిగా చంద్రముఖి చంద్రముఖి లాగా మారిన తులసి గారిని చూడండి. మంచిగా మంచిగా అంటే ఒక మీలో ఒక హారర్, ఒక దయ్యం వచ్చింది, అవి ఐశ్వర్య ఇంకా జీవిస్తుంది. ఆడ వెళ్ళిపోయిండు, పోయిండు పోయిండు, వాడు వెళ్ళిపోయిండు అక్క.
సూపర్ గా వచ్చింది. నిజంగా ఈ లాక్డౌన్ లో అలాంటి సిచువేషన్ ఇప్పుడు అయ్యే ముగ్గురు అంత బాగా పెట్టారు ఎక్స్ప్రెషన్ లేదు. అలా ఒకవేళ జరిగితే చాలా సీరియస్ అంటే బాధ అనిపిస్తుంది కదా, ఇంట్లో ఫ్యామిలీ కోసం అమౌంట్ ఇస్తే ఫుడ్ కోసం ఆడెళ్ళి తప్పతాగి పడిపోతే లాగా ఒక పీక్ అలా పచ్చడి పచ్చడి చేసి ఆవుకే పచ్చడి పెట్టాలి, ఆవుకే పచ్చడి పెట్టాలి. ఐశ్వర్య ఇట్లా చేస్తుందని వాళ్ళ మమ్మీ వాళ్ళ అన్న ఇంట్లోనే పెట్టుకున్నారు ఆయన బయటకు పంపించట్లేదు. లాస్ట్ ఇది ఫ్లో, దీనికి పేపర్ అవసరం లేదు, ఇది ఫ్లో. నేను చెప్తానే ఉంటా, మీరు దానికి బట్టి ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి. ఓకేనా? రెడీ? మీరు హ్యాపీగా కాఫీ షాప్ లో కూర్చొని ఉన్నారు, మీకు డయాగ్నల్ గా కొద్దిగా దూరంలో మహేష్ బాబు అందం వేసుకొని ఒక అబ్బాయి ఉన్నాడు. మీకు భలే అంటే ఫస్ట్ సైట్ లవ్ అలా అనిపించింది, ఈ ఇద్దరు నా లైఫ్ పార్ట్నర్ అయితే బాగుండొచ్చు కదా అని. ఆ అబ్బాయి అలానే లేచాడు, మీరు చూస్తున్నారు అతను మీ వైపే వస్తున్నాడు, మీ వైపే వస్తున్నాడు, మీ వైపు వచ్చి హలో అన్నాడు. నేను ఒకటి అడగచ్చా అని అన్నాడు. మీరు చాలా బాగున్నారండి అని అన్నారు. మా ఇంట్లో పని మనిషి రావట్లేదు, మీరు ఒక్కరోజు వస్తారా అని అన్నాడు. అయితే దీనికి కూడా మార్క్స్ వేస్తున్నా. అయితే టోటల్ గా సింధురా అవుట్ ఆఫ్ 50 యు స్కోర్ 48 పాయింట్స్, విచ్ ఇస్ అ వండర్ఫుల్ స్కోర్. అండ్ తులసి గారు మీరు గెలుచుకున్నారు 48 అవుట్ ఆఫ్ 50. అండ్ ఐశ్వర్య యు స్కోర్ 48 అవుట్ ఆఫ్ 50. నా షోకి పిలిచి ఒకరు బాగా చేశారు ఒకరు బాగా చేయలేదు అంటే ఎట్లుంటదండి? ముగ్గురు అద్భుతమైన ఆర్టిస్టులు కాబట్టి ఎవరు ఎక్స్ప్రెషన్స్ వాళ్ళది, ఎవరు టాలెంట్ వాళ్ళది, ముగ్గురికి హ్యాట్స్ ఆఫ్, చాలా బాగా చేశారు. నెక్స్ట్ రౌండ్ ట్రూత్ ఆర్ డేర్ ఇప్పుడు ఇప్పుడు ఉంటా చూడండి. Alright, so welcome to the third round, Truth or Dare movie question. Correct answer chepte avutal vaadtoni meeru truth or dare aadochu, adhe wrong chepparu ankonde mem adugutam truth or dare anadi. Okay na? Let's start with the first question. Tulsi, first question, Vijay Shanti garu and Chiranjeevi garu kalisi nattinchina cinema edanna okkati cheppandi in 5 seconds. Vijay Shanti garu, Chiranjeevi garu, adhe paata cinema undedi kada, avunu gang leader antaru danni. ఇప్పుడు మీరు గమ్మున యాక్టింగ్ చేయకుండా ట్రూత్ ఆర్ డేరా? లాస్ట్ టైం మీరు బాగా ఏడ్చిన సందర్భం ఏంటి? డాడీ చనిపోయినప్పుడు ఏడ్చాను బాగా. సో సారీ. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత కొంచెం మా ఫ్యామిలీ దూరంగా ఉన్నారు నాతోటి, సో స్టిల్ ఇప్పటికీ కూడా ఉంటున్నారు అందరూ, అది తలుచుకున్నప్పుడు బాగా ఏడ్పొస్తుంది. మీరు ఏవైతే కావాలి అని కోరుకుంటున్నారో దేవుడు ఉంటాడు ఖచ్చితంగా, అన్ని ఆల్ హ్యాపీనెస్ మీకు తొందరలో వస్తాయి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెంటనే సెకండ్ క్వశ్చన్ కి వెళ్ళిపోదాం. ఐషు రెడీ? అల్లు అర్జున్ చేసిన మొదటి చిత్రం పేరేమిటి? గంగోత్రి. సో ట్రూత్ ఆర్ డేర్ లో ఇంతకు ముందు ట్రూత్ అయింది కాబట్టి ఇప్పుడు ఐశ్వర్య డేర్ చేస్తుంది. అర్జెంట్ గా ఒక బౌల్ లో పిండి తీసుకురా. నీకు పనిష్మెంట్ ఏంటంటే ఈ రౌండ్ అయ్యే వరకు ఆ పిండిలోనూ ముఖం పెట్టి అలా తీసి అలానే ఉండాలి. Your question. ఖుషి సినిమాలో పవన్ కళ్యాణ్ గారు ఎవరితోని కూర్చొని మందు తాగుతారు? అలీ గారు. రైట్ ఆన్సర్. ట్రూత్ ఆర్ డేర్? తులసి ఆర్ ఐశ్వర్య? డేర్ తులసి. తులసి గారు లిప్స్టిక్ ఉందా? లిప్స్టిక్ ఉందా? లిప్స్టిక్ తోని ఇలా ఇలా మీసాలు దించేసుకోండి. తులసి గారు మీకే నెక్స్ట్. చిరంజీవి గారు అండ్ భూమిక గారు కలిసి నటించిన సినిమా పేరేంటి? జై చిరంజీవనా. రైట్ ఆన్సర్. ట్రూత్ ఆర్ డేర్ ఎవరికి? అయ్యా చాలా ఈజీ అది. Very good.
వెరీ ప్రిటీ. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. ఆహా, జాతకాలు ఉన్నాయిగా. మీ ముగ్గురు జాతకాలు సూపర్. సింధుర, నీ గురించి, జీవితంలో చేతి నిండా సంపాదన ఉంటుంది, ఎక్కుతారు దిగుతుంటారు, ఇదే మీకు కలిసి వస్తుంది. మొత్తానికి జీవితంలో ఆటో నడిపే యోగం బేషుగ్గా కనిపిస్తుంది. మూడు చక్రాలు, మరి రెండు చక్రాలు ఎన్ని రోజులు నడుపుతారు? మూడు చక్రం పండి నడపండి, వెనకాల కూర్చుని వాళ్ళు డబ్బులు కూడా ఇస్తారు. ఏ ఆట నడిపినా ముక్కుకి బట్ట, చేతికి బట్ట అని మాత్రం మర్చిపోకండి. ఓయ్ తులసి, నీ జాతకం రెడీగా ఉండు, ఏది చెప్పినా వావను, పాజిటివ్ గానే ఉంది, వినపడట్లేదు, చెవు పాడైపోయిందని చెప్పు మాకు. నేను చెప్పిన తర్వాత ఇదే ఓవర్ యాక్షన్ అంటే ఏదవది. మీ జీవితంలో డబ్బే డబ్బు, చిల్లర ఖర్చులు తప్పు, జీవితాంతం ఉంటాయి, జీవితం చావు భయాలు ఉండవు, మీకు పక్కన శత్రువులు ఎక్కువ అండ్ కాంపిటీషన్ కూడా ఎక్కువే, ఎవరికి ఎక్కువ వచ్చినా నీరు తట్టుకోలేరు. ఇది నమ్మాలి, జాతకం అదే. మీకు ఇష్టమైన గుడి దగ్గర మీకు మంచి చోట లభిస్తుంది. భిక్షం మీ జీవితంలో మీరు అడుగు పెడితే అందరికి అన్ని పనులు జరిగినట్టే. అదేంటో, మీరు లేకపోతే చాలా మందికి వాళ్ళ పనులు కూడా చేసుకోలేరు. రాజయోగం మీది, ఖర్చులు తక్కువ కానీ పని ఎక్కువ, శ్రమ లేనిదే ఫలితం ఉండదు. అందరు నిన్ను పని చేసి మనీ అడిగే స్త్రీ అంటారు. నేను మిమ్మల్ని పని మనిషి అని అన్నాను అని అనుకోవచ్చు, మీరు కరెక్టే విన్నారు. మీరు అర్థమైందా? మీ భవిష్యత్తు పని మనిషి అని. ఈ లాక్డౌన్ ఎన్ని ఇల్లు పట్టుకున్నావు? నువ్వు తీయో, వేరే వాళ్ళ తీసి బేషుగ్గా. ఇదేదో కామెడీగా, నథింగ్ టు హర్ట్ యూ, బట్ మీ ముగ్గురు కూడా వెరీ టాలెంటెడ్ గర్ల్స్. మోర్ దెన్ టాలెంట్, యు హ్యావ్ ఎ వెరీ బ్యూటిఫుల్ సోల్. మీ ఇన్నర్ బ్యూటీ ఎక్కువ మీ అవుటర్ బ్యూటీ కంటే, అందుకే మీరు ఇండస్ట్రీలో తోపులు తురుముగా ముందుకెళ్ళిపోతున్నారు, దూసుకెళ్ళిపోతున్నారు. మా జీ తెలుగు తరపు నుంచి మా జీ తెలుగు ఫ్యాన్స్ అందరు కూడా మీ ముగ్గురికి ఆల్ ది బెస్ట్ అని విష్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ తులసి, థ్యాంక్ యూ సో మచ్ ఐషు, థ్యాంక్ యూ సో మచ్ సింధుర, ఆల్ ది బెస్ట్, బాయ్. అలా అయిపోయిందనమాట. ఐ హోప్ యు ఎంజాయ్డ్ దిస్ ఎపిసోడ్. మరి నెక్స్ట్ సాటర్డే ఇంకో అద్భుతమైన సెలబ్రిటీస్తో, అద్భుతమైన ఎపిసోడ్తో మేము ముందుంటాం. అంటిల్ దెన్ టేక్ కేర్, స్టే హోమ్.